पीवी శతజయంతి వేడుకల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకున పెడుతోందా? ఏడాది పాటు వేడుకలు చేస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తోందా? పీవీ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు చక్రబంధంలో ఇరుక్కున్నారా? దేశానికి ప్రధానిగా సేవలందించిన తెలంగాణ మహనీయుడు జాతి గర్వించదగ్గ గొప్ప నేత బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు తన రాజకీయ చిత్రదతో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపించిన ఒకనాటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ నాయకుడిని ఘనంగా సన్మానించుకుంటోంది గులాబీ దళం ఏడాది పాటు పివి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమైంది హస్తం పార్టీ విస్మరించిన పివిని తాము గౌరవిస్తున్నామనే సంకేతాలను పంపుతున్నారు కాంగ్రెస్ అంటేనే ప్రధాన శత్రువుగా భావిస్తూ ఇరు పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్న సమయంలో టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కనీసం కాంగ్రెస్ టచ్ చేయకుండా వారికి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి మాజీ ప్రధాని పివి పట్ల కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హస్తం నాయకులు చక్రబంధంలో ఇరుకోవడం ఖాయమన్న భావన అధికార పార్టీలో కనిపిస్తోంది సోనియా గాంధీ మెప్పు కోసం కనీసం పివి పేరును ఉచ్చరించడానికి ఆయన కీర్తిని వెలుగెత్తి చాటడానికి ఏ కాంగ్రెస్ నాయకుడు ధైర్యం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి అధికారంలో ఉండి కూడా అందరూ ప్రధానుల్లా ఆయనకు హస్తనలో కనీసం స్మృతి చిహ్నం ఏర్పాటు చేయలేదు ఇంతలా విస్మరించిన పివిని కేసీఆర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తించే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ వర్గాలు అంటున్నాయి ఆయన శతజయంతి సందర్భంగా ఊరు వాడ సంబరాలు చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు కేసీఆర్ ప్రకటనతో నిత్యం ప్రభుత్వంపై నిప్పులు చెరిగే హస్తం పార్టీకి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ వేసినట్లు చేశాయని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు ఎవరు ఊహించని విధంగా పివి శతజయంతి వేడుకలకు ప్రత్యేక కమిటీ వేసి 10 కోట్ల రూపాయలు కేటాయించారు కేసీఆర్ అంతేకాదు దాదాపు 50 దేశాల్లో ఆయన జయంతి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆ మేరకు కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు ఆయన సొంతూరు వంగర్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కి కట్టిన మెమోరియల్ ట్రస్ట్ ను కూడా నిర్మించాలని నిర్ణయించారు అయితే ఇదంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రధాని కాబట్టి చేస్తున్నట్లు బయటకు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని పివి సెంటిమెంట్ పేరుతో ఇరుకున పెట్టే వ్యూహం ఉందనే చర్చ పొలిటికల్ గ్రౌండ్ లో జరుగుతోంది అటు కాంగ్రెస్ కూడా ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది దేశంలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి పివి పేరు పెట్టామని నెక్లెస్ రోడ్ లో పివి స్మారకం నిర్మించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇక పివి కి భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే తాము అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని హస్తం నేతలు అంటున్నారు ఇక కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే పివి పై నిజమైన ప్రేముంటే తన పరిధిలోని నిర్ణయాలను తీసుకోవాలని పలు డిమాండ్లను చేస్తున్నారు రైతు బంధు పథకానికి వరంగల్ అర్బన్ జిల్లాకు పివి పేరు పెట్టాలంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక జలాశయానికి పివి పేరు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మీ చేతిలో లేని అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జరిగే అంశాలను పక్కన పెట్టి మీరు భారతరత్న ఇవ్వాలని కోరుతా ఉన్నారు మేము 2013 లో ఉమ్మడి రాష్ట్రంలో ఆల్రెడీ శాసనసభ తీర్మానం చేసిన అంశం అదేవిధంగా 50 దేశాల్లో చేస్తా ఉంటున్నారు మీ పరిధిలో ఉన్నటువంటి మాట కాదు ఈ రోజు పివి నరసరావుని గౌరవించడం ఎంత బాధ్యతనో వాటిని అమలు చేయడం కూడా అంతే బాధ్యత ఇయాల మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు 28వ నాడు చిత్రజయంతి ఉత్సవాల రోజు జీవోలు ఇవ్వగలిగే అంశాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మీరు ఆ వారు జన్మించిన వంగర గ్రామం ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంది ఆ జిల్లాకు పివి నరసరావు గారి పేరును పెట్టి మీరు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా ఒకవేళ అదే అయినట్టయితే దాన్ని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం మొత్తానికి పివి శతజయంతి అధికార పక్షం హస్తం పార్టీకి మధ్య మరో పొలిటికల్ వార్కు దారితీస్తోంది